అండ్ ఇప్పుడు మీ విషయంలో చూసుకుంటే బయట టాక్ ఎలా ఉందంటే, మీరు బిగ్ షాట్ని చేసి లక్షలు సంపాదిస్తారు, సో ఈ లక్షలన్నీ ఏం చేస్తున్నారు అనే టాక్ అయితే ఉంది. నిజంగా మేమేం లక్షలు సంపాదించామండి. ఒకరోజు బిగ్ షాట్కి వెళ్తే మాకు వచ్చే సంపాదన ఎంతో తెలుసా మీకు? ఒకరోజు 500 వస్తాయి, ఒకరోజు 400, ఒకరోజు 1000 రూపాయలు. ఆ సీజన్ బట్టి మాకు ఇస్తారు. అది ఎలా అంటే, ఒకరమే వెళ్ళాం మేము. ఒక షాప్ ఓపెనింగ్ కానీ ఎక్కడైనా భిక్షన్ వెళ్ళినప్పుడు 10 మంది వెళ్తాం మేము. 10 మంది వెళ్ళినప్పుడు మేమంతా కలిసి పంచుకుంటాం మేము. మేమే ఇండివిజువల్గా 10,000 ఒక్కరమే తీసుకొని వెళ్ళాము. మీరు అనుకోండి లక్షలు సంపాదిస్తారని చెప్పేసి, లక్షలో మేమేం సంపాదించు, లక్షల్లో సంపాదించిన మా లైఫ్ లగ్జరీగా లైఫ్ లీడ్ చేసేవాళ్ళం మేము అందరం కూడా. ప్రతి ఒక్కరు మేము కూడా లగ్జరీగా చేస్తాను అంటే మీరు కాదు, మిగతా వాళ్ళు మీ అందరూ లేరండి, కొంతమంది ఉంటారు అట్లంతే. లగ్జరీ మీన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, బిగ్ షాట్కి వెళ్తున్నారు, వస్తున్నాయి, వచ్చిన డబ్బుల్ని వాళ్ళు దాచుకోవడం కూడబెట్టడం ఏం లేదు, ఇంకొకటి నమ్మి వాడికి పెడుతున్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి మమ్మల్ని ప్రేమిస్తున్నాడని నమ్మేస్తాం మేము ఈజీగా. మీకు ఇందాక చెప్పినట్టు, ఒకసారి ప్రేమిస్తే ప్రాణం పెంచడం వాడే సర్వస్వం అనుకుంటాం. మనం ఒక పాపలా కేరింగ్ చేస్తాం వాడిని. ఇప్పుడు ఆ పాపలా కేరింగ్ చేసుకున్నప్పుడు, నవాణ ప్రపంచం అనుకున్నప్పుడు, నా భర్త నాకు సంతోషంగా ఉండాలి అనుకుంటాను, కానీ నేను తను సంతోషంగా ఉంది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. అవును, అదే కదా నేను కోరుకునేది. అట్లా అని చెప్పి సర్వసం తనకి ఎందుకు తనకేమి తను చెప్పే మాటలు ఎలా ఉంటాయి. కానీ ఆ తర్వాత మాకు తెలుస్తుంది వాడు వాడుకొని వదిలేసి వెళ్ళిపోతారని చెప్పేసి. వాడు వాడుకొని లేదండి, లేదు ఎవరికి తెలిసి తప్పు చేయాలని చెప్పేసి కోరుకోరు ఎవరు కూడా.